జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతన మార్కెట్ కమిటీ సభ్యులందరూ రైతులను సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలం కేంద్ర శివారు కొత్తపల్లి గ్రామంలోని గణపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో భూపాలపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కృష్ణయ్య, వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు పూల బొకే ఇచ్చి శాలువాలు కప్పి అయ్యవార్ల వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా మార్కెట్ ప్రాంగణంలో స్థానిక ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఎవరికైతే అప్పు అనివార్య కారణాల వల్ల రేషన్ కార్డు లేకున్నా, పట్టా పాస్బుక్ లేకున్నా 12/12/2018 వరకు తీసుకొని రెన్యువల్ చేసుకున్న ప్రతి వ్యక్తికి రుణమాఫీ జరగకుండా నా దృష్టికి తీసుకురండి. వ్యవసాయ అధికారులు కానీ జిల్లా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురండి. అన్ని రుణాలు మాఫ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇంకో విషయం ఆలోచన చేయండి. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేక రైలు పట్టాల కింద ఊరేసుకొని మందు తాగి వేలాది మంది చనిపోతే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలే. మనం చెప్పినవన్నీ అప్పు చేసినా కూడా ఓటేన్ కోట అన్ని చేసుకుంటూ పోతున్నాం. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట, ప్రతి ఒక్క మాట కూడా అమలు చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.